కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ చోరీ అని కేటీఆర్ విమర్శించారు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు స్టాఫ్ నర్సులు పదిహేను వేల ఏడు వందల యాభై పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ను కేసీఆర్ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు ఎలక్షన్ కోడ్ వల్ల తాము ఫలితాలను ప్రకటించలేకపోయామని ట్వీట్ చేశారు తామే ఈ ఉద్యోగాల్లో భర్తీ చేశామని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందన్నారు సీఎం కూడా ఈ విషయంలో అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు